वेलकम टू दीपा किचन अंडी चूपे बोये रेसीपी वे मटन क्री अंडी दाने कोसम इन मैं स्टव वेगी पैन पटेको वन कप आई वेना टू टेबल स्पून अंडी आईल वन कप ना दर दपड़ मन वन आयन वेस्ना आई हीट सिक्स चिल्लीस इला हाफ कटको वेस्ना इला इक हई फ्लेम पड़ता आयन पाव स्पून जीलकर अंडी टेस्ट सरपड़ा साल्ट वेवाली साल्ट वेस्ते आयन त्वर फ्रई अवतदी इला फ्रई अकंडी आयन इक टू टेबल स्पून गार्लिक जिंजर पेस्ट अल्लम वेल्लुल्लि पेस्ट वे इक अल्लम वेल्लुल्लि पेस्ट मोत्तम इला कलर चेंज चूसारा ब्राउन कलर इप्पुडु मनम फोर फाइव टाइम्स मटन चूसारा इक हाफ केजी मटन तीसुकुन्नानु अंडी हाफ केजी इदी मन अल्लम वेल्लुल्लि पेस्ट वेसिन तर्वाते कड़गालंडी मुंदु कड़िगि पेट्टुकुंटे नी स्वासन लागा अनिपिस्तुंदी सो मन अल्लम वेल्लुल्लि पेस्ट इंदुलो वेसाके अप्पुडु कड़िगेसुकोवाली फोर फाइव टाइम्स नीट गा क्लीन चेसि वेसुकोवालंडी वाटर लेकुंडा इला कलिपेसि मूत पेट्टुकोवाली सिम्लो पेट्टि कासेपु ओक 2 मिनिट्स अयिपोयिंदंडि ओक टी स्पून वेसुकोवालंडि टी स्पून फुल गा वेसुकोवाली पसुपु वेसाक इला ओकसारि कलपालंडि पसुपु वेसाक ओक 2 मिनिट्स तर्वात कारं वेसुकोवालंडि इक्कड नेनु 3 टी स्पून्स वेस्तुन्नानु मीकु स्पैसी गा उंडालंटे मीरु इंका वेसुकोवच्चु मी इष्टं अदि ఇలా కలిపాకండి ఒక 5 మినిట్స్ సిమ్ లో పెట్టి మూత పెట్టేస్తాను 5 మినిట్స్ అయ్యిందండి చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడంతా కూడా ఇదంతా 5 మినిట్స్ వరకు సిమ్ లో పెడితే చూసారండి ఇప్పుడు దీనిని మనము ఇక్కడ 1/2 లీటర్ వాటర్ అండి ఇక్కడ మీకు సూప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి వాటర్ నేను ఇక్కడ ఇంకొక పావు వేస్తున్నానండి 30 లీటర్ వాటర్ వేసా ఇప్పుడు ఇక్కడ టేస్ట్ salt ఒకసారి చెక్ చేసుకోండి salt ఇక్కడ తగ్గింది అనిపిస్తే వేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్ లో 10 నిమిషస్ ఉంచాలండి 10 నిమిషస్ అయ్యిందండి మనం మూత తీసేద్దాం చూసారా ఇలా అవుతుంది వాటర్ చూసారా క్వాంటిటీ కూడా తగ్గింది వాటర్ ది నేను పొటాటో వేస్తున్నానండి ఒక 2 పొటాటో వేస్తున్నా మీకు అవసరం లేదంటే ఇంకో 5 నిమిషస్ తర్వాత మీరు టమాటా వేసుకోండి ఇక్కడ పొటాటో వేసా పొటాటో వేసాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి 10 నిమిషస్ మీడియం ఫ్లేమ్ అండి చూసారా ఇప్పుడు ఇక్కడ పీస్ అనేది మనకి 80% ఉడికినట్టుగా అనిపిస్తేనే టమాటా వేసుకోవాలండి ఇలా చూసారా ఇలా కొద్ది కట్ అవుతుంది ఇక్కడ మీడియం సైజ్ 3 టమాటా వేసుకుంటున్నానండి ఇలా కట్ చేసి ఇక్కడ మిడిల్ లోనే వేసుకోవాలిందండి ఇప్పుడు టమాటా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు టీ స్పూన్ ఫుల్ గా ధనియా పౌడర్ అండి ఇక్కడ 1/2 స్పూన్ కంటే కూడా తక్కువ అండి లవంగ ఇలాచీది పౌడర్ ఇప్పుడు ఒక 2 నిమిషస్ ఇలా ఉంచేసేయండి ఇది కలిపి పెట్టేసుకొని ఫైనల్ గా కొరియాండర్ వేసి కొరియాండర్ వేసాక ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి షిఫ్ట్ చేద్దామండి రెడీ అయిపోయిందండి మన మటన్ కర్రీ ఇక్కడ చూసారా చాలా టేస్టీగా 30-40 మినిట్స్ అవుతదండి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ మీరు పొటాటో వేయొద్దు అనుకుంటే ఇక్కడ స్కిప్ చేయొచ్చండి సేమ్ ప్రాసెస్ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు మనము 30-40 మినిట్స్ టైం అనేసి కుక్కర్ లో అయినా వేసుకోవచ్చండి కుక్కర్ లో వేసుకుంటే 4 విజిల్స్ తర్వాత టమాటా వేస్తే సరిపోతుంది
మీకు గ్రేవీ కూడా నాకు గ్రేవీ ఇలా వచ్చిందండి. మీకు ఇంకా థిక్ రావాలి అనుకుంటే 1 గ్లాస్ వాటర్ తగ్గిస్తే సరిపోతుందండి. ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.